వందల వేల విగ్రహాలు ఇంచుమించుగా ఇప్పటికీ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసినటువంటి విగ్రహాల సంఖ్య దాదాపుగా 15,000కు పైనే ఉంటాయనేది ఒక అంచనా వేస్తున్నారు. ఇంకా 20 నుంచి 25,000 విగ్రహాలు ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. క్రెయిన్స్ సంఖ్య కనుక ఎక్కువ ఉండుంటే ట్యాంక్ బండ్ మీద ఇంత ప్రెషర్ ఉండే అవకాశం అయితే ఉండదు. దీంతో మనం చూస్తున్నాం, అంటే లైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూపిస్తూనే ఉన్నాం, అలసిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఇంత అంటే ఒక డీజే సౌండ్స్లో ప్రతి వెహికల్లో కూడా ఇంత పాటలు వినిపిస్తున్నా ఆదమర్చి నిద్రపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ అడుగుతూ ఉంటే ఇంచుమించుగా 36 గంటలైంది మేము స్టార్ట్ అయ్యి, 24 గంటలైంది, 20 గంటలైందని చెప్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. శోభాయాత్రలను చూస్తుంటే కన్నుల పండుగ, ఏమైనా అదృష్టం అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లోనూ ఆనందం కనిపిస్తుంది. ఈ శోభాయాత్ర ఇంత ఘనంగా ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి తీరును కనుక మనం చూస్తే ఎక్కడ నిరుత్సాహం అనేది కనిపించడం లేదు శోభాయాత్రలో చూస్తున్నటువంటి. అంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇన్ని వేల విగ్రహాలను తయారు చేస్తున్నటువంటి కళాకారులు కానీ నిపుణులు కానీ ఇన్ని ఆకారాలని ఏ విధంగా తయారు చేస్తారనే ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి బిగ్ టీవీ నాన్ స్టాప్గా ఆ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి దాదాపుగా 25 కెమెరాలతో అణువణువు క్షణ క్షణం చూపిస్తూ మొత్తం ఈ శోభాయాత్ర జరుగుతున్నటువంటి తీరు, నిమగ్నం జరుగుతున్నటువంటి తీరుని బిగ్ టీవీ చూపించే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేసింది. బిగ్ టీవీ కెమెరా కళ్ళల్లో కొన్ని వందల వేల రకాలు రూపాల్లో ఉన్నటువంటి గణేషులను చూసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అంటే ఇన్ని విగ్రహాల ప్రతిమలు వస్తూ ఉండంటే ఇళ్లల్లో నుంచి అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి వినాయకులకి సంబంధించినటువంటి ప్రతిరూపాలని చూడడం కోసం బయటకు వస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అంటే ఈ వినాయకులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో మనం చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి అంటే లిబర్టీ నుంచి చిన్న చిన్న రాకపోకలకు కొంత దారి వదిలినటువంటి పోలీసులు విగ్రహాలు తాకిడి పెరగడంతో బారికేడ్లను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు ఒక రోడ్లో 1 వేలో ఈ పోలీసులకు సంబంధించినటువంటి కనిపిస్తున్నారు కదా పోలీసులు, ఆ పోలీసులకి ఉన్నటువంటి వేలో రాకపోకలు అయితే కొనసాగేవి. ఒక్కసారిగా విగ్రహాల సంఖ్య ట్రాఫిక్ పెరగడంతో ఇప్పుడు ఆ రోడ్డుకు కూడా పోలీసులు అయితే బారికేడ్లు పెట్టి స్టాప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నతాధికారులు మొత్తము దాదాపుగా నిన్నటి నుంచి ఈరోజు వరకు హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి డీజీపీ నుంచి కింద స్థాయి కానిస్టేబుల్ వరకు విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. స్పెషల్ ఫోర్సు వీళ్ళతో పాటుగా ముఖ్యంగా ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్లు హైదరాబాద్లోనే ట్రైన్ అవుతుంటారు. ట్రైనీ ఐపీఎస్లు కూడా వాళ్ళకి ఇది ఒక లెసన్ కూడా. ఎందుకంటే హైదరాబాద్ గణేష్ నిమజ్జనాన్ని చూడడం అంటే అదేవిధంగా విధులు నిర్వహించడం అంటే తర్వాత వాళ్ళ విధి నిర్వహణలో దేశంలో ఎక్కడ వాళ్ళకి జాబ్స్ వచ్చినా కూడా సంబంధించి తీసుకోవాలని